ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మీరు మాకిచ్చిన నూతన దినమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. విత్తబోయే వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలించుటకు, వివరించుటకి నాకును జ్ఞానం ఇవ్వమని, యోగ్యునిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 చదువుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమై ఉన్నది, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడిందైన అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. దైవభక్తి అనేది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనది. దాన్ని సాధకం చేసుకోవాలి, దాన్ని సాధన చేయాలి. కనుక మనము సాధన చేయడం వల్ల అది ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అంతేకాదు అన్ని విషయంలోనూ ప్రయోజనకరమై ఉన్నది. మనం వ్యాయామం చేయడానికి చాలా సిద్ధంగా ఉంటాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ చేస్తాం ఆరోగ్యం కోసం, ఎక్కువ కాలం జీవించాలనే ఆలోచనతో. కానీ భక్తి ఉన్నది, అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది ప్రయోజనకరము. ఇది ప్రయోజనకరం కాదు. శరీర సాధకం ఎలాంటిదంటే అది తాత్కాలికమైనది. మనం చూస్తున్నాం అనేక మంది వ్యాయామము చేస్తూనే కూలిపోయిన వారిని మనము అనేక మందిని చూస్తున్నాం. కానీ భక్తిని సాధకము చేయటం ద్వారా నీవు ఆశీర్వదించబడతావు, శారీరకంగా దీవించబడతావు, ఆత్మీయంగా కూడా దీవించబడతావు. అది ప్రయోజనం. శరీర సంబంధం అనేది కొంత మట్టుకే, ఇది ఆత్మ సంబంధమైనది. దైవభక్తి అనేది అది అన్ని విషయముల్లో అది వాగ్దానంతో కూడినదైనందున అది ప్రయోజనకరం. మరొక విషయం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6 ఇలా అన్నాడు, సంతోషకరమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టికరమైన భక్తి. భక్తిలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. భక్తి చేస్తారు కానీ తృప్తి ఉండదు. ఏదో చేస్తారు భక్తి, అలవాటు ఆచారం భక్తులు. కానీ సంతుష్టికరమైన భక్తి మనము అలవాటు చేసుకోవాలి. అది అలవాటు ఆచారం కూడా కాదు, కానీ మనం ఆయనలో బలపడడానికి, ఆయనలో శక్తిని పొందడానికి, ఆయనతో సహవాసం చేయటానికి మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అది మనకు తృప్తిని సంతృప్తిని ఇస్తుంది ఈ లోకంలో. కనుక సంతుష్టికరమైన భక్తి గొప్ప లాభ సాధనం. ఏది ఈ లోకంలో మనకు సంతృప్తిని ఇవ్వదు. భక్తిలో ఉన్నవాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు. అలాంటి భక్తి నీలో ఉందా? ఒకసారి పరీక్షించుకో, ఒక్కసారి చూసుకో, ఎలాంటి భక్తిలో నేను జీవిస్తున్నాను? అనుకరణ భక్తి పనికి రాదు. ఆత్మీయమైన భక్తి కావాలి. దేవునిలో స్థిరపరచబడే భక్తి కావాలి. దేవునిలో పరిస్థితులు ఎలాంటి అయినా అటు ఇటు తొలగని భక్తి మనకు కావాలి. దానికి మనకు ఒక ఉదాహరణ యోగు భక్తుడు. పరిస్థితులు ఎంత ప్రతికూలించినా కూడా భక్తి నుండి తొలగని గొప్ప నీతిమంతుడు యోగు భక్తుడు. అందుకే ఆయన జయించాడు, రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మరొక విషయాన్ని మనం గమనించుకుందాం. అదేమిటంటే మనం వాక్యం ఏంటప్పుడు దైవజనుడు కొన్నిసార్లు ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, వాక్యములు మనం సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాటిని మనం అపార్థాలు చేసుకోకుండా భక్తిలో నిలవడానికి అర్థం చేసుకొని దేవునికి లోబడి, వాక్యానికి లోబడి జీవించగలిగితే గొప్ప ఆశీర్వాదాలు పొందిన వారం అవుతాం. మన కుటుంబానికి ఆశీర్వాదాలు దేవుని పొందుకుంటాం. అలాంటి కృపదేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని దీవించి బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి, దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.